हाय नेनु मिरूपा ई रोज मन क्लासलो एंटंटे ई क्लास को ओक मंची नेम कूडा पेट्टडं जरिगिंदि देनि कोसम अंटे इदि बाहुबली क्लास अनि पेट्टानु एंदुकंटे इदि चाला चाला इंपार्टेंट क्लास प्लस एंटंटे पेद्द क्लास एंदुकंटे इंदुलोने साइकोलॉजी तेलुगु इंग्लीश अंड मेथडालजी ओके टाइम लो नालुगु कंप्लीट चेयडं कोसम अनि चेप्पि दीनिकि आ नेम पेट्टडं जरिगिंदि मीकु ई क्लास चाला इंट्रेस्ट गा उंटदि चाला यूजफुल गा उंटदि एंदुकंटे ई क्लास लोने नेनु शार्ट कट लो नोट्स तयार चेयडं जरिगिंदि दीनि వల్ల ఏంటంటే ఒక కోడింగ్ ప్రకారం నిర్వచనాలని అభ్యసన నిర్వచనాలని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు నేను సైకాలజీ నుంచి ఈ క్లాసులో ప్రత్యేకంగా అభ్యసన అనే లెసన్ ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు మనం చేసేది టీచింగ్ ప్రొఫెషన్ కోసం రాస్తున్న ఎగ్జామ్ అంటే విద్యార్థులకు అభ్యసన చేయడాని కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ఒక్కసారి లాజిక్గా ఆలోచించండి విద్యా అభ్యసన టాపిక్ని ఎంత ఇంపార్టెంట్ అన్నది అంటే అభ్యసన టాపిక్లోని మనం ఎంతవరకు మనకు అవగాహన ఉన్నదన్న దాని మీద ఎక్కువ టెస్ట్ చేయడం జరుగుతుంది కనుక నేను దాని నిర్వచనాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కనుక నేను సైకాలజీలో అభ్యసన టాపిక్ ఈ క్లాస్లో తీసుకోవడం జరిగింది అండ్ తెలుగు తెలుగులోని నేను ఏం తీసుకున్నాను అంటే థర్డ్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు మొత్తం మీనింగ్స్లోని 25, 23, 22 మీనింగ్స్ కంప్లీట్ చేయడం కోసం సింగిల్ క్లాస్లో తీసుకున్నాను ఇదే క్లాస్ మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి నా సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఎక్కువ మందితో షేర్ చేసినట్లయితే ఈ క్లాస్ మీకు నచ్చింది అని నేను అర్థం చేసుకొని ఇలాంటి క్లాసెస్ చాలా 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 త్వరగా ఎక్కువ క్లాసులు అప్లోడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఏం తీసుకున్నానంటే గ్రామర్ గ్రామర్లోని ప్రాచురల్ వెర్బ్స్ తీసుకున్నానండి దేనికోసం అంటే ఈ వెర్బ్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే ఈ వెర్బ్స్ని అరేంజ్ చేయడం కూడా రావాలి కనుక నేను ఇది తీసుకున్నాను దీనిలో 23 వెర్బ్స్ నేను కంప్లీట్ చేయడానికి నేను ట్రై చేస్తాను వెర్బ్స్ అనేవి ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్లోని వెరీ 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 ఇంపార్టెంట్ అయిన టాపిక్ కనుక నెక్స్ట్ వచ్చి బోధనోపకరణాలు కదా నెక్స్ట్ టీచర్కి కావాల్సిన ఏంటి బోధనోపకరణాలు దానికోసం ఏ కమిషన్ ఏం చెప్పింది అన్నది ఈ క్లాస్లో షార్ట్ కట్లో మొత్తం లెంతీగా కాకుండా సింప్లిఫైగా ఎలా అర్థం చేసుకోవచ్చు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఎలా రికగ్నైజ్ చేసుకోవచ్చు ఎలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు అన్నది ఈ క్లాస్ యొక్క స్పెషల్ దానికోసం అని చెప్పేసి నేను ఈ క్లాస్ తయారు చేయడం జరిగింది దీన్ని మీరు క్లియర్గా వినేటట్లయితే చివరి వరకు చూసేటట్లయితే మీకు దీని నుంచి 100 బిట్స్ తయారు చేసుకోగల కెపాసిటీ మీలో ఉంటుంది ఎటువంటి బుక్స్ సెర్చ్ చేయకుండా దానికోసమని నేను చెప్పేది ఏంటంటే ఈ క్లాస్ వింటూనే స్క్రీన్ షాట్ తీసుకొని దీని నోట్స్ ప్రిపేర్ చేసుకొని దీన్ని ప్రిపేర్ అవడం వల్ల నేను ప్రొవైడ్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో కానీ నేను ప్రొవైడ్ చేయను ఎందుకంటే ప్రొవైడ్ చేస్తే అది స్క్రీన్ షాట్ కింద మాత్రమే మిగిలిపోతుంది మీరు నోట్స్లో పెట్టి రాయడం జరగదు కనుక నేను దీన్ని ఇలాగే నేను ఇస్తున్నాను క్లాస్ ఎందుకంటే ఇలా ఇస్తున్నాను కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకొని దీనిలో ఉన్న షార్ట్ కట్స్ని తీసుకొని ప్రిపేర్ అయ్యేటట్లయితే నేను ఇచ్చిన ఎక్స్ప్లనేషన్తో పాటుగా ఈ క్లాస్ కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది 100% పక్క దానికోసం అని చెప్పి ఫస్ట్ మనం వెళ్ళిపోదాం కంటెంట్లోకి ఫస్ట్ వచ్చి సైకాలజీ ఏంటి సైకాలజీలో నేనేం తీసుకున్నానని చెప్పాను అభ్యసన భావన అర్థాలు అసలు అభ్యసన అంటే ఏంటి అంటే జన్మతః వ్యక్తిలో వచ్చే కొన్ని లక్షణాలు ఉంటాయి కదా పుట్టగానే శిశువుకి కొన్ని లక్షణాలు ఉంటాయి కదా ఆ లక్షణాలను తీసుకొని పుట్టుకతో వచ్చే కొన్ని లక్షణాలు తీసుకొని దాని పరిసరాలకు అనుగుణంగా మార్పు చెందడమే అభ్యసన అంతే కదా ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే మన కరోనా సిచ్యువేషన్లో మనం అప్పటి వరకు శానిటైజర్ యూజ్ చేయలేదు అప్పటి వరకు మాస్క్ యూజ్ చేయలేదు అప్పటి వరకు సోషల్ డిస్టెన్స్ అంటే మనకు తెలియదు కానీ అప్పుడు ఏం చేసాం అవన్నీ నేర్చుకున్నాం ఎందుకే నేర్చుకున్నాం పరిసరాలకు అనుగుణంగా మనం మార్పు అన్నది జరుగుతుంది అదే అభ్యసన అభ్యసన అంటే క్లాస్ రూమ్లో జరిగేది ఒక్కటే కాదండి లైఫ్ లాంగ్ ప్రాసెస్ నెక్స్ట్ అసలు అభ్యసన అంటే ఏంటి అభ్యసనలో ఉన్న రకాలు ఏంటి అంటే అసలు ప్రవర్తనలో మార్పు ఎన్ని రకాలుగా జరుగుతుంది అభ్యసన అనగా ప్రవర్తనలో కలిగే మార్పు అని చెప్పుకున్నాం అసలు ప్రవర్తనలో మార్పు ఎన్ని రకాలుగా జరుగుతుంది అంటే టూ టైప్స్ జరుగుతుంది ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే పెరుగుదల లేదా పరిణితి సెకండ్ వన్ ఏంటంటే అనుభవం ఆచరణ సాధన ఒక అనుభవం జరగడం వల్ల కూడా మన ప్రవర్తనలో మార్పు జరుగుతుంది ఒక విధానాన్ని ఆచరించడం వల్ల ప్రవర్తనలో మార్పు జరుగుతుంది ఒక దాన్ని సాధన చేయడం వల్ల కూడా మన ప్రవర్తనలో మార్పు జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి
నిర్వచనాలు చూద్దాం. నిర్వచనాల్లోని గేట్స్ ఏం చెప్పాడు, గేట్స్ అంటే అనుభవం శిక్షణ అని గుర్తుపెట్టుకోండి. అనుభవం శిక్షణ గేట్స్ అంటే ఒక గేట్ వేయాలన్నది మనకు ఒక అనుభవం, గేట్ వేసే విధానం మనకు ఒక శిక్షణ అంటే ట్రైనింగ్. గేట్స్ అనుభవం శిక్షణ వెరీ వెరీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే నేను చెప్పిన ట్రిక్కే మీరు యూజ్ చేయక్కర్లేదు, మీకు నచ్చినట్టుగా యూజ్ చేసుకోండి. కానీ షార్ట్కట్లో మాత్రం ప్రిపేర్ అయిపోండి, 20 డేస్లో సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. దానికోసం గేట్స్ అనుభవం శిక్షణ. అనుభవం శిక్షణ వల్ల ప్రవర్తనలో కలిగే మార్పే అభ్యసన అని చెప్పింది ఎవరు, గేట్స్ అన్నమాట. అందుకని నేను ఈ విధంగా ఇచ్చాను. నెక్స్ట్ వన్ వచ్చి మార్పి. మార్పి ఏం చెప్పాడంటే మార్పి పరిసరాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏ ఒక నిర్వచనం కూడా ఇంకొకరు ఒకే పదంతో నిర్వచించరు. ఒక టాపిక్ తీసుకొని వాళ్ళకి వచ్చింది, వాళ్ళకి తెలిసింది, వాళ్ళు చేసిన ప్రయోగం ప్రకారం వాళ్ళు చెప్తారు కనుక మనం అందులో ఉన్న కీ పాయింట్ పట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. షార్ట్ టైంలో, లాంగ్ టైంలో మొత్తం ప్రాసెస్లో ప్రిపేర్ అవ్వచ్చు, కానీ ఈ షార్ట్ టైంలోనే మనకున్న తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ సంపాదించాలంటే ఈ ట్రిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్పి, మార్పి అని చెప్పారు, పరిసరాల అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా వ్యక్తిలో కలిగే ప్రతి ప్రవర్తన మార్పే అభ్యసన. అందుకనే నేను చెప్పాను పరిసరాలు మార్పి. నెక్స్ట్ వచ్చి హిల్గార్డ్. హిల్గార్డ్ ఏం చెప్పారు, అంతర్గత ప్రవర్తనలో సహజ పరిమితుల్లో స్థిరమైన అంతర్గత ప్రవర్తన, సహజ పరిమితి, స్థిరమైన మార్పు, ఈ మూడు గుర్తుపెట్టుకోండి. అంతర్గత ప్రవర్తన, సహజ పరిణితి, స్థిరమైన మార్పు. ఏఎస్ఎస్ హిల్గార్డ్. గేట్స్ ఏఎస్ మార్పి పరిసరాలు. ఇలా షార్ట్కట్లో మీ ఇష్టం వచ్చిన విధంగా పెట్టుకోండి. ఇప్పుడు హిల్గార్డ్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత ఉందో. అయితే ఏంటంటే వ్యక్తిలో అంతర్గత ప్రవర్తనలో సహజమైన పరిణితితో తాత్కాలమైన స్థితుల నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు స్థిరమైన ప్రవర్తనలో మార్పే అభ్యసన. ఇది గుర్తుపెట్టుకోవడం కష్టం కనుక నేనేం చెప్పాను, హిల్గార్డ్, అంతర్గత ప్రవర్తన, పరిణితి, స్థిరమైన ప్రవర్తనలో మార్పు. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ మన సైకాలజీ నుంచి నెక్స్ట్ వెంటనే తెలుగులోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఒకే సబ్జెక్ట్ని గంటలు గంటలు పెట్టి చదివితే నెక్స్ట్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చెయ్యం కనుక ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రిలేటివ్ చేసుకోవాలి, ఎలా ఫాస్ట్గా వెళ్ళాలి, అన్ని సబ్జెక్టులు తక్కువ టైంలో ఎలా కవర్ చేయాలి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నా చిన్న ప్రయత్నం. ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ 100% లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే నాది క్లాస్ మీకు ఇష్టపడిందని నేను ఫీల్ అవుతాను కనుక. నెక్స్ట్ తెలుగు వద్దాం. తెలుగుకి వస్తే ఏంటంటే తెలుగులో అర్థాలు తీసుకున్నానని చెప్పాను. ఎందుకంటే ఈజీగా స్కోర్ చేయొచ్చు, సింపుల్గా మనం మార్క్స్ సంపాదించుకోవచ్చు కనుక టెట్లో 1 మార్క్ అయినా మనం వదలకుండా సంపాదించుకుందాం. ఓకే, ఫస్ట్ అట్టహాసం. అట్టహాసం అంటే పెద్ద నవ్వు. అట్టహాసం అంటే పెద్ద నవ్వు. నెక్స్ట్ వచ్చి అమాత్య లోకం. అమాత్య లోకం అంటే మంత్రివర్గం. అలుక అంటే కోపం. ఆజ్ఞాత్మకం అంటే ఆత్మ వల్ల కలిగేదన్నమాట. ఆపసోపాల పడు అంటే ఉసూరను. ఇమ్మగు ఇంపుగా. ఈటే అంటే కొంతము లేదా ఆయుధము. ఈడేరు అంటే నెరవేరు. ఏగు అంటే వెళ్ళిపోవు. ఇలా తెలుగు, తెలుగులోని ఇక్కడికి ఇప్పటికి 9 అయ్యాయి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ గ్రామర్. గ్రామర్లో నేను చేసుకున్నాను ప్రాసల వెబ్ తీసుకున్నాను. లుక్ ఎట్ అంటే చూచుట, అదే లుక్ ఫర్ అంటే వెదుకుట. డ్రా అంటే చిత్రించుట. డ్రా అవుట్ అంటే బయటకు తీయట. సెండ్ ఫర్ అంటే పిలుచుట. సెండ్ అవే అంటే సెండ్ ఫర్ అంటే పిలిపించుట. సెండ్ అవే అంటే పంపివేయుట. గివ్ అవే అంటే ప్రదానం చేయట. గివ్ బ్యాక్ అంటే తిరిగి ఇచ్చుట. ఇలా అంటే ఒకే దానితో కొన్ని పదాలు ఏర్పడడం వల్ల అది జరిగే అది ఎలా మారుతుంది అన్న దానికోసం మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఎన్ని కంప్లీట్ అయ్యాయి, అన్ని వర్బ్స్ ప్రిపోజిషన్తో కలిసి వాటి యొక్క బేసిక్ భిన్నంగా మరొక అర్థాన్ని ఇచ్చే సముదాయం అన్నమాట. వర్బ్స్ అయితే ఒకటే, కానీ ప్రిపోజిషన్తో కలిసినప్పుడు ఏమవుతుంది, బేసిక్ భిన్నంగా అంటే అసలు ఉన్న దానికి భిన్నంగా మరొక అర్థాన్ని ఇచ్చే సముదాయాన్ని ఏమంటాం, ప్యాసివ్ వర్బ్స్ అంటాం, వర్బ్ ప్రిపోజిషన్తో కలవడం వల్ల. నెక్స్ట్
ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అండి, మెథడాలజీ. మెథడాలజీ ట్రై మెథడ్స్ లోని బోధనోపకరణాల్లోకి వెళ్ళిపోదాం. ఎందుకు బోధనోపకరణాలు తీసుకున్నాను, అగైన్ చెప్తున్నాను, మనం రాసేది ఏ ఎగ్జామ్, టెక్ట్ ఎగ్జామ్. అంటే టీచర్కి మెయిన్ నీడ్స్ ఏంటి, ఒకటి అభ్యాసన చేయాలి. అభ్యాసన చేయాలంటే బోధనోపకరణాలు కావాలి. బోధనోపకరణాలు కావాలంటే మనకు తెలుగులో మీనింగ్స్ తెలియాలి, అలాగే ఎక్సలెంట్గా మనం ప్రొనౌన్సేషన్ చేయాలంటే వెర్బ్స్ కావాలి. కనుక ఈ క్లాస్ ఇలా డిజైన్ చేశాను. నెక్స్ట్ బోధనోపకరణాల కోసం ఎవరెవరు ఏ నిర్వచనాలు ఇచ్చారు, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే నిర్వచనాలు లేనిదే పేపర్ ఉండదు. కనుక అందులో ఇంపార్టెంట్ అయింది కొఠారీ కమిషన్. కొఠారీ కమిషన్కి వచ్చేసరికి ఏం చెప్పిందంటే, కొఠారీ కమిషన్ దాని మన కోసం బోధనా పరిమాణాలకు నాణ్యతను మెరుగుపరచడానికి బోధనలో ప్రమాణాలను నాణ్యతను మెరుగుపరచడానికి ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా ఏం సరఫరా చేయాలి, బోధనా పరికరాలను సరఫరా చేయాలి అని చెప్పింది ఎవరు, కొఠారీ కమిషన్. అంటే బోధనలోని ప్రమాణాలను నాణ్యతను మెరుగుపరచడానికి. కనుక నేనేం చేశాను, బోధనలో ప్రమాణాలు నాణ్యతను మెరుగుపరచడానికి ప్రతి పాఠశాలకు బోధనోపకరణాలు సరఫరా చేయాలి అన్నది కొఠారీ కమిషన్ తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మనం సైకాలజీలోకి వెళ్దాం. సైకాలజీలో ఏంటంటే, ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ బోజ్ ఏం చెప్పారు. బోజ్ కోసం నేను ఏం తీసుకున్నానంటే, ప్రేరణ ప్రతిచర్య మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియ అభ్యాసనం. అసలు బోజ్ ఏం చెప్పారు చూద్దాం. ఏంటంటే బోజ్ చెప్పింది ఏంటంటే, బోధన అభ్యసన ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియే అభ్యసనం. ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియే అభ్యసనం అని చెప్పింది ఎవరు, బోజ్. నెక్స్ట్ వన్ కింబల్ కింబ్లే. వీళ్ళు ఏం చెప్పారంటే, పునర్జననంతో కూడిన ఆచరణ, పునర్బలనంతో కూడిన ఆచరణ అని తీసుకున్నాను నేను. పునర్బలనంతో కూడిన ఆచరణ అని తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను, మీరు ఎలా తీసుకుంటారో చూడండి. అభ్యసన అనేది ప్రవర్తనా శక్తి సామర్థ్యాలలో సర్వసాధారణమైన దాదాపు శాశ్వతమైన మార్పు. ఇది పునర్బలనంతో కూడిన ఆచరణ వల్ల ఏర్పడుతుంది. అంటే ఇదంతా గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది. కనుక మనకు ఈ చేతి మ్యాచింగ్స్ టైప్లో ఇస్తాడండి, గేట్స్, మార్పి, హిల్, బోస్, కింబ్లే ఎలా వచ్చి అటువైపు వీళ్ళు ఇచ్చిన కొటేషన్స్ ఇచ్చి మ్యాచ్ చేయమంటారు, అటు ఇటు తారుమార్ చేసి. కనుక మనం కీ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే, పునర్బలనం అన్నది ఓన్లీ కింబ్లేకే ఉంటుంది. ఎందుకంటే ఒక టాపిక్లో ఒక పదాన్ని తీసుకొని ఒకరు మాత్రమే మనకి కొద్ది డెఫినేషన్స్ ఇస్తారు, అదే పదం వేరే దాంట్లో ఉండకూడదు. కనుక మనం ఆ కీ పదాన్ని గుర్తుపెట్టుకునేటట్లయితే మనం మర్చిపోకుండా ఉండడానికి చాలా చాలా ఆస్కారం ఉంటుంది. కనుక నేను కీవర్డ్స్తోని మీకు కొటేషన్ చెప్తున్నాను, నిర్వచనాలన్నీ చెప్తున్నాను. నెక్స్ట్ హిల్ గార్డ్ హంటర్. దీనికి నేను తీసుకున్నది అనుభవం శిక్షణ. మీరు చూడండి, దానికోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అనుభవం శిక్షణ ద్వారా ప్రవర్తనలో జరిగే మార్పు అభ్యసన. అనుభవం శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య అంతే. నెక్స్ట్ హెర్బన్ హౌస్. నెక్స్ట్ అవన్నీ హెర్బన్ హౌస్. జబ్బు, అలసట, మత్తుమందు ఇది వేరే దాంట్లో ఉండదు. కనుక ఇలా తీసుకున్నాను. అదేంటి, ఎందుకు తీసుకున్నానంటే, అభ్యసన అనేది ప్రవర్తనలో లేదా శక్తి సామర్థ్యాల్లో ఇంచుమించు శాశ్వతమైన మార్పు. ఇది అనుభవం ద్వారా వస్తుందే కానీ జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల తాత్కాలికంగా శరీరంలో జరిగే మార్పు వల్ల కాదు. అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఒక ఫీవర్ వచ్చిందండి, హెవీ ఫీవర్ వచ్చింది. మనం రోజు ప్రవర్తించేలాగా ప్రవర్తించగలమా, లేదా సమ ఏదో ప్రాబ్లం వచ్చింది అలా ప్రవర్తించగలమా? మత్తు పదార్థాలు తీసుకున్న వాళ్ళని చూస్తాం, వాళ్ళు అది ఆ మత్తు ఉన్నంత వరకే కదా అలా ప్రవర్తిస్తారు. అంటే ఈ మార్పు శాశ్వతమైనది కాదు, తాత్కాలికంగా శరీరంలో వచ్చే మార్పే అని చెప్పింది ఎవరు, హెర్బన్ హౌస్. కనుక మనం హెర్బన్ హౌస్ను ఏం తీసుకోవచ్చు, జబ్బు, అలసట, మత్తు మందులుగా తీసుకోవచ్చు. ఇలా కోడింగ్ చేసుకునేటట్లయితే సైకాలజీ చాలా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ టెర్మినాలజీ కూడా మనకి కొంచెం కష్టంగానే ఉంటుంది, ప్రిపేర్ అవ్వడం కూడా కష్టంగానే ఉంటుంది. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎగ్జామినేషన్
పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళేసరికి ఎగ్జామ్ ఫియర్లో ఉండేసరికి మనకు అన్నీ కరెక్ట్గానే కనిపిస్తాయి. ఏది కరెక్ట్ అన్నది మనం చూజ్ చేసుకోలేము, కానీ కీ పాయింట్ అన్నది మనం నోట్ చేసుకొని ఉండేటట్లయితే ఎక్కువసార్లు మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వకుండా సైకాలజీలోనే అత్యధిక స్కోర్ సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో మీకు ఈ విధంగా నోట్స్ నేను ప్రిపేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం, తెలుగులోకి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ అక్కడ 8 వరకు చెప్పున్నాం కదా, ఇప్పుడు 9. ఎగుదెంచి అంటే వచ్చి, ఔదార్యం అంటే ఉదారత్వం. కరణి ఔదార్యం చూపించారు అంటాం కదా, ఉదారత్వం. కరణి అంటే విధం, కూడ్యం గోడ, కుసాగ్ర బుద్ధి చాలా చురుకైన బుద్ధి కలవారు, కూరిమి స్నేహం, కొల్లలు ఎక్కువ, కోకొల్లలుగా ఉంది అంటాం కదా ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి కోణ అడవి, ఆ కొండ కోన అంటాం కదా అడవి. క్షేత్రం స్థానం పొలం. గండిశిల, గండిశిల విన్నాం కదా పెద్ద రాయి. ఘనం ప్రముదల సమూహం. గుబులు భయం. గోడ దుఃఖం. ఛత్రపతి రారాజు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఇంగ్లీష్లోకి వెళ్దాం. ప్యాసల్ వెర్బ్స్. ప్యాసల్ వెర్బ్స్ అంటే ఏంటి మళ్ళీ ఒక్కొక్కసారి చెప్పుకుందాం. వెర్బ్కి ప్రిపోజిషన్తో కలిసి వాటి బేసిక్కు భిన్నంగా మరొక అర్థాన్ని ఇచ్చే పదాన్ని, అంటే వెర్బ్ ఒకటే కానీ ప్రిపోజిషన్ కలవడం వల్ల మనకి దానిలో ఉన్న అర్థాన్ని మార్చుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ పుట్ ఆన్ ధరించు, పుట్ డౌన్ తీసివేయు, బ్రష్ అవుట్ పెద్దగా నవ్వుట, బ్రష్ ఇంటూ బిగ్గరగా ఏడవటం, పుట్ ఆఫ్ వాయిదా వేయు, పుట్ ఆఫ్ విత్ ఓర్చుకొను, కట్ గాయపరచు, కట్ ఆఫ్ నరికి వేయడం, బ్రింగ్ అప్ పెంచుకొను, బ్రింగ్ బ్యాక్ వెనుకకు తీసుకొను, కాల్ ఫర్ పిలుపునిచ్చు, కాల్ ఆఫ్ విరమించు, క్లోజ్ మూసివేయి, క్లోజ్ డౌన్ మూతబడుట, వెంట్ ఇంటూ లోనికి వెళ్ళుట. ఇలా మనం ఇంగ్లీష్లో కూడా ఇదే క్లాస్లో 23 క్లియర్ చేయగలిగాం. 23 మీనింగ్స్ మీకు ప్యాసల్ వెర్బ్స్ ఇచ్చాను. అదేవిధంగా తెలుగులోని 22 మీకు 22 వరకు అర్థాలు తీసుకొచ్చాం. నెక్స్ట్ ప్రేరణ ప్రతిచర్య భావన నిర్వచనాలు, అభ్యసన భావన అర్థాలు నిర్వచనాలు కూడా మీకు తీసుకొచ్చాను. నెక్స్ట్ బోధన బోధనోపకరణాలు నిర్వచనాల్లోకి వెళ్ళిపోదాం. బోధనోపకరణాల్లోని వి గుడ్ దీని ఏదైతే తీసుకుంది, వి గుడ్ అని తీసుకోండి. మీ షార్ట్కట్లో ప్రేరణ వర్గీకరణ సన్నివేశ కల్పన పరిపూర్ణం చేసేవే అని పెట్టుకోండి. ప్రేరణ అని వర్గీకరణ సన్నివేశ కల్పన పరిపూర్ణం, సన్నివేశ కల్పన పరిపూర్ణం అని తీసుకొని చాలు. దీనికి కరెక్ట్ మొత్తం ఇచ్చిన కొటేషన్ ఏంటంటే వి గాడ్ అన్నది ఏమని చెప్పారంటే అభ్యసన ప్రక్రియలో ముఖ్యమైనవి ముఖ్యమైన ప్రేరణ వర్గీకరణ సన్నివేశ కల్పన పరిపూర్ణం చేసేవే బోధనోపకరణాలు, అంతే కదా అంతే. నెక్స్ట్ వన్ వచ్చి ఎడ్జ్ డీల్, బోధన శిక్షణ వ్యక్తుల మధ్య సమూహాల మధ్య ఆలోచనలు వస్తు జాలము దృశ్య సావి జాలకం. ఇందులో మీరు ఏది తీసుకున్నా ప్రాబ్లం లేదు. దీని పూర్తి కొటేషన్ ఏంటి ఇచ్చారు, నిర్వచనం ఏంటి ఇచ్చారంటే బోధన పలు బోధన శిక్షణ సన్నివేశాల్లో వ్యక్తుల మధ్య సమూహాల మధ్య ఆలోచనలు పంచుకోవడానికి సమాచారాన్ని వినియోగం చేసుకోవడానికి తోడ్పడే వస్తు జాలమే దృశ్య శ్రావ్య సాధన అని ఎవరు చెప్పారు, ఎడ్జ్ డీల్. కనుక నేనేం చెప్పాను, ఎడ్జ్ డీల్ అని తీసుకొని డేల్ అని తీసుకొని మీరు ఎలా తీసుకుంటారంటే బోధన శిక్షణ వ్యక్తుల మధ్య సమూహాల మధ్య ఏది తీసుకున్న పర్లేదు. నెక్స్ట్ వచ్చి మధ్య ఆలోచనలు తీసుకున్న పర్లేదు. వస్తుజాలము దృశ్యజాలము ఇలా ఏది ఇందులో ఏది తీసుకున్నా మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఈ ప్రయత్నం ఎందుకు చేశానంటే తక్కువ టైం ఉంది మనకి, ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి, సింపుల్గా మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎలాంటి చదవాలి, ఎలా చేయాలి, ఇన్ని బుక్స్ తీసుకొని నేను ప్రిపేర్ అవ్వలేకపోతున్నాను మేడం, మా కోసం ఏదైనా సింపుల్గా చేయండి, లేదా మా ఇప్పుడు బుక్స్ మొత్తం నేను గ్యాదర్ చేయలేకపోతున్నాను, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అని కొందరు, లేదా నేను ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ ఉన్నాం మేడం మేము చేయలేకపోతున్నాం అని కొందరు. నా ప్రయత్నం ఏంటంటే ఇంత తక్కువ క్లాసులోని ఎక్కువ మీకు అందించాలంటే ఏం చేయాలి అన్నదాన్ని సెర్చ్ చేసుకుంటూ ఈ రకంగా నేను ప్లాన్ చేశాను. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా కామెంట్ చేయండి నచ్చిందని. ఈ రకంగా వీడియోస్
ఎక్కువ చేసి మీకు పెట్టేటట్లయితే మీరు తక్కువ టైంలో ఎక్కువగా స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది అనే ఒకే ఒక ప్రయత్నం మాత్రమే నాది. నేను మీకు సపోర్ట్గా ఉంటాను అని చెప్పాను, దానికోసమనే చెప్పి నేను వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను. ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయాలని థింక్ చేస్తూనే ఉన్నాను. నా దగ్గర ఉన్న మెటీరియల్ మొత్తం మీకు వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం కోసమే నేను ట్రై చేస్తున్నాను. నా యొక్క శక్తి సామర్థ్యాలు మీకు ఉపయోగపడేటట్లో క్వాలిఫై అవ్వాలన్నదే నా ఆశ, అదొక్కటే నా డ్రీమ్. కొంతమంది కాదు, అందరూ కూడా టెట్లో మంచి మార్క్స్ సంపాదించాలన్నదే నా డ్రీమ్. ఆల్ ది బెస్ట్, బాగా ప్రిపేర్ అవ్వండి. ఇలా షార్ట్కట్లో నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇలా చేసుకొని ప్రిపేర్ అయితే 140, 142, 143, 144 కూడా మీవే. మీకు ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు ఈ వీడియోస్ ఇంకా కంటిన్యూ చేయండి అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.